ఫస్ట్ బొక్కబెట్టారంటున్నారు మేహార్ రమేష్ గారు. సో అన్నే కొన్నిట్లో కొన్ని పాయింట్స్ ఎక్కడో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, అవి పట్టించుకోవద్దు. సో ఆ పాయింట్స్ కూడా ఈ ఫ్యాన్స్కి మాత్రం, మెగాస్టార్ ఫ్యాన్స్కి మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు. సో నేను చిరంజీవి గారి నుంచి ఇక్కడ ఈ చిత్రంలో నేర్పించింది, నేను నేర్చుకుంది ఏంటంటే కొత్త ఆర్టిస్టులు వెండితేర మీద ఎలా చేయాలో నేను నేర్చుకున్నాను, చూశాను. కొత్త ఆర్టిస్టులకి ధైర్యం ఇచ్చాడు మెగాస్టార్ గారు. సో ఇంకొక అంశంలో బ్రహ్మానందం గారు చేయడం కానీ ఇంత పెద్ద చిన్న ఆర్టిస్టులతోటి బోలాయి శంకర్, బోలా శంకర్ ఒక పాయింట్ లో తెలుసుకోవాలి. ఏం లేదు అంటే జబర్దస్త్ ఆర్టిస్టులు పెట్టినంత మాత్రం జబర్దస్త్ అయిపోద్దా, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చినట్టు కదా పబ్లిక్. బోలా శంకర్ 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు జబర్దస్త్ ఆర్టిస్టులకి, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చినట్టు అయింది. అంత పెద్ద మెగాస్టార్ గారు ఆ చిన్న చిన్న ఆర్టిస్టులతో నటించడం అంటే ఆషామాషి మాట్లాడదు. అందుకే బోలా అన్నారు, బోలా శంకర్ అంటే బోలా అంటే అందరితో కలిసి మెలిసి చేసే విధానాన్ని, శంకర్ అంటే శివుని నినాదం. ఆ రెండు ఉన్నాయి సినిమాలో. అంటే ఎదుటోళ్ళు ఇన్స్పిరేషన్ చేశాడు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఖుషి సినిమా ఎవరు తెలీదా అంటే తమ్ముడు సినిమాలోనేమో అన్న యాక్టింగ్, అన్న సినిమాలోనేమో తమ్ముడు యాక్టింగ్ ఇట్లా బయట అంటున్నారు. అదేం లేదు అంటే చిన్న బిట్ లో పెట్టారు, ఎందుకంటే ఆమెకి ఎలా చేపించారు అనేది నేర్పించాడు, ఆమెకి నేర్పించిన విధానమే కదా, ఆమెకే నేర్పించాడు. ఆమెతో ఆమె హీరోయిన్, ఆయన మెగాస్టార్ పక్కన పెద్ద పెద్ద హీరోయిన్లో నటించాడు. ఈమెంటి శ్రీముఖి గారికి నేర్పించాడు. ఇంకా ఆమె వన్ ఆఫ్ ది హీరోయిన్ గా బయట తమన్నా నిన్న తక్కువ చేయలేదు రజనీకాంత్. ఇప్పుడు అదే చెప్తుంది తమన్నా మేడం అవ నడుస్తుంది, నిన్న రజనీకాంత్ ఏం తక్కువ చేయలేదు తమన్నా మేడం. నిన్న బిర్యానీ పెట్టింది అసలు అందరికి, ఆడియన్స్ కి ఎరగదీశారు అసలు వెండితేరు. ఒక గూస్బంప్స్ వచ్చింది నిన్న వెండితేరు చీట్లో. సో అదే బ్యాటర్ లో 1.1% మెగాస్టార్ మూవీ కలర్ఫుల్ గా తీశారు. అందుకే మెహర్ రమేష్ గారు తక్కువ చేయలేదు. ఇక్కడ మెహర్ రమేష్ గారు హైలైట్ ఉంది, ఎందుకంటే బ్రహ్మానందం గారిని అంత పెద్ద రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లకు నేను పాదవులు తెలియజేసుకునేది అంటే బ్రహ్మానందం గారిని చూపించండి. నేటి తరాలు కరుమరుగైపోతున్నారు బ్రహ్మానందం గారు, ఎందుకంటే బ్రహ్మానందం గారు వరల్డ్ రికార్డ్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ ద రికార్డు బ్రహ్మానందం గారు దక్కింది. అది మన తెలుగులో ఉండడం ఆయనకి మన గర్వకరణం. అటువంటి అంటే నేను ప్రపంచ స్థాయిలో మన తెలుగు ఇండస్ట్రీ ఎలా వెళ్ళిందంటే వాళ్ళ వల్లే కదా ఓ ఇన్స్పిరేషన్. రాబోయే రోజుల్లో మన పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు వేరే ఉన్నారు, ఇంకా ప్రపంచ స్థాయిలో నిర్మించేటువంటి రాజమౌళి గారు వాళ్ళు ఉన్నారు. ఓకే దాన్ని అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఉన్నటువంటి సినిమాని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఓవరాల్గా ఒక మాట చెప్పాలంటే సినిమా మాత్రం ఈజ్ గుడ్, మెగాస్టార్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ స్టార్గా ఆయన కొన్ని పాయింట్లు అయితే కొంతమంది నేర్పించాడు. జైలర్ మరి అంటే అది తమిళ్లో అది ఇట్టు, తెలుగులో ఇది బాగానే ఆడుతుంది. తెలుగులో మన తెలుగులోకి మాత్రం కొన్ని సీన్స్ ఉన్నాయి, అది కూడా తెలుగులో వచ్చింది అనే కొన్ని సీన్స్ ఉన్నాయి. దానికి మాత్రం సంకోచించాల్సిన పర్లేదు. మూవీ ఈజ్ గుడ్ చాలా బాగానే ఉంది, మీరు ఎక్కడ సంకోచించాల్సిన పర్లేదు. మెగాస్టార్ ఈజ్ గుడ్ పర్వాలేదు.